ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిన ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు గురువారం గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రిపైన హోంమంత్రి దళిత మహిళ నాయకురాలు మేకతోటి సుచరితపై అసభ్య పదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దిశ చట్టంపై అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అసభ్య పదజాలం వాడడం సిగ్గుచేటన్నారు. గతంలో కూడా మహిళా మున్సిపల్ కమిషనర్ బట్టలు విప్పి కొడతానని అసభ్యంగా ప్రవర్తించారని గుర్తు చేశారు. అయ్యన్న నానాటికి దిగజారిపోయి ఏకంగా బహిరంగ సభలో ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి, నన్ను ఎవరు ఏం పీకలేరని వ్యాఖ్యానించడం ఆయన దిగజారుడితనానికి నిదర్శనమన్నారు. అయ్యన్న మతిస్థింతం కోల్పోయి పిచ్చిపట్టి ప్రవర్తిస్తున్నారనే అనుమానం కూడా ఉందని పేర్కొన్నారు. ఆయనను వెంటనే అరెస్టు చేసి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత చట్టపర చర్యలు తీసుకుంటే మిగిలిన వారికి చట్టంపై గౌరవం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 16వ తేదీన గుంటూరు జిల్లా నకరికల్లో జరిగినటువంటి సభలో జరిగినటువంటి సంఘటనపైన మన స్థానిక ఎమ్మెల్యే నర్సీపట్నం ఎమ్మెల్యే గారు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు, ఇక్కడుండేటువంటి నర్సీపట్నంకి చెందినటువంటి మాజీ మంత్రివర్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడి గారి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులు తెలియజేసి చర్య తీసుకుంటారు. థ్యాంక్ యూ.